ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభునందు నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మరొక సమయాన్ని మనకు చక్కగా తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ, మరి మొదటిగా చెప్పిన విధంగా ఈరోజు మరలా మనం జీవము చేత మృంగివేయబడుట, అబ్జార్బ్ బై లైఫ్ అనేటువంటి అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా, చదువుబడిన వాక్యం ద్వారా నా దేవ మీరు మాతో నాతో అందరితో మాట్లాడి మహిమను ఘనతను ప్రభావమును మీరు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధనామం నందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్యమందు గడిచినటువంటి దినాన మనం ధ్యానించాం. జీవము చేత మృంగివేయబడుట అనేటువంటి ఆ మాటలో ఉన్న భావం, జీవము అనే మాటకు వాస్తవంగా అది వ్రాయబడినటువంటి గ్రీకు భాష, మన నూతన నిబంధన బైబిల్ ఏదైతే ఉందో మన చేతుల్లో అది వ్రాయబడినటువంటి వాస్తవ భాషలో మనం చూస్తే తప్ప, మన నేటివ్ లాంగ్వేజెస్ని బట్టి తెలుగు, వాస్తవానికి మన ప్రాంత తెలుగు భాషలో నా జీవితం జీవం చేత మృంగివేయబడాలి అనే దానిలో అంత అర్థం ఉండదు. కానీ జీవము చేత మృంగివేయబడుట అనే ఆ మాటకు మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడుట అనే మాటలో ఉన్న భావాన్ని మనం గ్రహించడానికి గ్రీకు భాషలో జీవము అను మాటకు 3 పదాలు మనం చూసాం. అయితే ఆ 3 ఒకసారి నేను మరలా తిరిగి మీకు పునఃజ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మొదటి మాటగా బయోస్ అంటే భౌతిక పరమైనటువంటి జీవం, అది జీవితాన్ని సూచిస్తుంది. ఆ పదము నుండి మనం బయాలజీ అనే మాట భౌతిక శాస్త్రం అనేటువంటిది వచ్చిందని కూడా మనం చూసాం. మన యొక్క జీవం చేత మృంగివేయబడుట, మన జీవితం జీవం చేత మృంగివేయబడుట అంటే భౌతికమైన జీవం చేత కాదు. 2వ పదం సూహే అంటే మనస్తత్వ శాస్త్రం, లేదా మనిషి యొక్క మనస్సు, కోరికలు, భావోద్రేకాలు, ఆలోచనలతో కూడుకున్న విషయాన్ని తెలియచేస్తూ ఉంది. అది సైకాలజీ అనే పదం కూడా ఈ గ్రీకు పదం సూహే అనే మాట నుండి వచ్చింది. అంటే దేవుడు లేదా అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని కోరుకుంటున్న జీవము చేత మీరు మృంగివేయబడాలి అనే మాటలో ఉన్న భావం ఇది కూడా కాదు. సూహే కానీ, బయోస్ కానీ అంటే భౌతికపరమైన జీవం కానీ, మనస్తత్వపరమైనటువంటి జీవం చేత కానీ కాదు. కానీ మనం మృంగివేయబడవలసినది జాయ్ అంటే అన్క్రియేటెడ్ వన్, సృష్టింపబడని నిత్య జీవమై ఉన్నటువంటి ప్రభు అనే యేసు క్రీస్తు యొక్క జీవము చేత మనం మృంగివేయబడే అనుభవంలోనికి రావాలని మనం గడిచిన దినమునందు మనం నేర్చుకున్నాం. అయితే దాన్ని కంటిన్యూషన్గా మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా ఉంది. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యద్దకు రాడు అని అంటూ ఉన్నాడు. జాయ్ అనబడిన ఆ నిత్య జీవం నుగూర్చినటువంటి కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నేను ఒక 15 లేఖనాలను నేను గుర్తించానండి. మనందరికీ కూడా, ప్రతి క్రైస్తవుడికి, ముఖ్యంగా ప్రతి సేవకుడు కూడా సంఘమునందు ప్రకటించవలసినటువంటి, వ్యక్తిగతంగా తెలుసుకునవలసినటువంటి విషయాలు ఇవి. వీటి గురించిన జ్ఞానం మనకు చాలా అవసరం, ఎందుకంటే మనకు నిత్య జీవమై ఉన్నవి ఇవి. వాటిని చూద్దాం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో జీవవృక్షము అనేటువంటిది ఉంది. చూద్దాం ఆ మాట, నేను చదువుతున్నాను. 19వ వచనమందు, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ట్రీ? ఆ జీవవృక్షము అంటే ఏమిటి? ఆ జీవవృక్షము అనబడిన ఆ జీవం అనే పదం జాయ్ని ఉద్దేశించి మాట్లాడబడింది. అంటే నిత్యజీవం ఇచ్చే వృక్షమై ఉన్నది అది. వరుసను నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఆ లేఖనాలను. 21, 27 ప్రకటన గ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఉంది, బుక్ ఆఫ్ లైఫ్. అలాగే 21:6వ వచనంలో, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలము, స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్.
ప్రకటన 11:11 జీవాత్మ దేవుడే జీవాత్మగా మనకున్నట్లుగా జీవజలముల బుగ్గ 1 యోహాను 1:1 జీవవాక్యముగాను ప్రకటన గ్రంథం 2:10 జీవ కిరీటముగాను తిమోతికి రాసినటువంటి 2 పత్రిక 1:1 జీవమును గూర్చిన వాగ్దానముగాను తీతుకు రాసిన పత్రిక 1:2 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణగాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 జీవవాక్యముగాను యోహాను సువార్త 12:50 ఆయన ఆజ్ఞ నిత్య జీవముగాను యోహాను సువార్త 6:48 జీవాహారమును నేనే అని అంటున్న ఆ మాటను 5:29 యోహాను సువార్తలో జీవము పునరుద్ధానమును నేనే అంటున్న ఆ మాటల యోహాను సువార్త 8:12 జీవపు వెలుగుగాను మత్తయి సువార్త 7:14 జీవమునకు పోవు ద్వారముగాను ఈ 15 మాటలు కూడా మన జీవితాలకు క్రైస్తవులకు ప్రతి సంఘమునకు ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యాలను తెలియచేసేవిగా బోధించేవిగా మన ఆత్మీయ అభివృద్ధికి దోహదపడేవిగా ఉంటూ ఉన్నాయి. కావున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లేదా ప్రియ సేవకుడా, వీటిని నీవు సంఘమందు బోధించుచున్నావా? వీటిని గూర్చున్నటువంటి అవగాహన లేదా జ్ఞానము నీవు నేను మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఐ ఆమ్ ద జాయ్ అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం నేనే జీవమై ఉన్నాను, నేనే నిత్య జీవమై ఉన్నాను. నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం శిథిలమైపోయే, మత్యమైపోయే మన ఈ గుడారము జీవము చేత, నిత్య జీవము చేత మ్రింగివేయబడాలి అంటే మనం ఆ జీవమును గూర్చి ఎరిగిన వారమై ఉండాలి. యోహాను సువార్త 3:36 ఈ రీతిగా ఉంది. చూసినట్లయితే అక్కడ కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఆమేన్. ఇక్కడున్న మనం, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి, నిజంగా ప్రభుని యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచినటువంటి వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఆయన యందు విశ్వాసముంచిన వ్యక్తిగా ఉంటే, లేదా నమ్మిక ఉంచిన వ్యక్తిగా ఉంటే, అసలు ఆ నమ్మిక, ఆ విశ్వాసం అనేటువంటి ఆ మాటలో ఉన్న వాస్తవ అర్థం ఏమిటో తెలుసా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి? గ్రీకు భాషలో ఆ మాటకు, నమ్మిక లేదా విశ్వాసం అనే మాటకు పిస్టియో అనే పదం ఉపయోగింపబడింది. ఆ మాటలో ఉన్న పూర్తి భావం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండు, నమ్మకం లేదా ప్రత్యేకంగా క్రీస్తు పట్ల కలిగి ఉండేటువంటి ఒక నమ్మకం. ఆత్మీయ యుద్ధమునకు సంబంధించిందండి అది. ఒక ఆజ్ఞ, నమ్మకం, విశ్వాసి లేదా విశ్వాసం అనేటువంటి పదాలు ఈ మాటకు అర్థంగా ఉన్నాయి. ప్రభువు నమ్మిన తర్వాత కూడా, అంగీకరించిన తర్వాత కూడా రక్షకుడిగా మనం అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా నువ్వు అనుకునే ఉంటావు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు అలా జరిగింది, నేను ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని కదా, ప్రార్థనకు వెళ్తున్నానుగా క్రమం తప్పకుండా అని అనుకుంటున్నా. నీతో, నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటల్లో కొన్ని విషయాలను, ఆ ఐ ఆమ్ ది జాయ్ లేదా నేనే జీవమై ఉన్నాను అని ప్రభువు సెలవిచ్చిన ఆ మాటను బట్టి అసలు నీవెవరివి, నేనెవరిని, మన ఐడెంటిటీ ఏంటి అనేటువంటి వాటిని మనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 13:48 చదివినట్లయితే, అపొస్తలుల కార్యములు 13:48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచురి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నీవు, నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం, క్రీస్తును వెంబడించుచున్న మనం, మనకున్న మొట్టమొదటి గుర్తింపు ఏమిటో తెలుసా ప్రియులరా? నిత్య జీవమునకు మనం నిర్ణయింపబడిన వారం. వీ ఆల్ ఆర్ ఆర్డైన్డ్ టు ద లైఫ్. నిత్య జీవానికి మనం నిర్ణయింపబడిన వారిగా ఉన్నాం. నిర్ణయింపబడిన అనే ఆ మాటకు ఉన్నటువంటి ఒక పదం ఏమిటంటే గ్రీకు భాషలో టాసో, టాసో అనే ఆ మాటలో ఉన్న అర్థాలు ఈ రీతిగా ఉన్నాయి. 1, క్రమముగా ఉంచుట, ఏర్పరచుట, కేటాయించుట, ప్రతిష్ఠించుట లేదా నిర్దేశించుట. నిన్ను దేవుడు ఎందు కొరకు ఏర్పరచుకున్నాడు? దేని కొరకు నీ జీవితాన్ని ఆయన నిర్దేశించి ఉంచాడు? నీ గమనం ఏమిటి? ఎందు కొరకు నిన్ను ఆయన క్రమముగా నడిపించాలనే ఆలోచనతో ఉన్నాడు? అంటే నీవు, నేను, మనందరము కూడా నిత్య జీవం కొరకు జగత్
పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నిజంగా సువార్తను నమ్మితే నిత్య జీవం కొరకు నువ్వు నిర్ణయింపబడిన వ్యక్తిగా మారుతావు. మనం ఇతరుల కంటే తక్కువ కాదండి, లేదా ఎక్కువ కాదండి. నిన్ను నీవు, నన్ను నేను, అయ్యో నేను అతనిలా లేను, నేను ఇతనిలా లేను, వాళ్ళు సంపాదించినంత నేను సంపాదించలేకపోతున్నాను, వాళ్ళు కట్టుకుంటున్నంతగా నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేకపోతున్నాను, నాకెందుకు ఇలా జరుగుతుంది, నిజంగా ఐఎమ్ రియల్లీ అప్సెట్ అబౌట్ దిస్ మై లైఫ్ అనుకుంటున్నావా? నా జీవితాన్ని బట్టి నాకు చాలా దిగులుగా ఉంది, బాధగా ఉంది, విచారంగా ఉందని అనుకుంటున్నావు. అయితే నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి? నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ ఈక్వల్, మనందరము సమానమే. కారణం ఏంటో తెలుసా? అవర్ ఐడెంటిటీ ఈజ్ వీఆర్ ఆల్ జెంటైల్స్. మనందరం అన్యజనులం. మనందరికీ ఉన్నటువంటి గుర్తింపు ఏమిటి అంటే దేవుని ఎదుట మనందరము అన్యజనులం. అన్యజనులవై ఉన్నటువంటి నీకు, నాకు, మనందరికీ కూడా క్రీస్తు తన ప్రేమను బట్టి మనల్ని ఏం చేశాడంటే నిత్య జీవం కొరకు మనల్ని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ నిర్ణయించుకున్న ఆ నిర్ణయానికి, ఆయన నిర్ణయించిన లేదా ఏర్పరిచిన, నిర్దేశించిన ఆ గమ్యానికి, నిత్య జీవానికి నీవు ఏర్పరచబడిన జీవితం జీవించాలి అంటే ఆ నిత్య జీవం అనేది దేని ద్వారా కలుగుతుందని మనం చదువుకున్న వాక్యం సెలవిచ్చిందండి. కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఆ విశ్వాసం వినుటు వలన. ఏం వినుటు వలన? ఏం వినుటు వలన కలిగింది? దేవుని వాక్యాన్ని వినుటు వలన. అయితే రెండవదిగా మనం చూద్దాం, చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:12. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:12 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవును నేనును మనందరమును కూడా జాయ్ అని చెప్పబడిన నిత్య జీవము, అన్క్రియేటెడ్ వన్, సృష్టింపబడని ఆ నిత్య జీవము కొరకు నిర్ణయింపబడిన మనము ఆ నిత్య జీవము చేత మ్రింగివేయబడాలి అంటే, ఆ నిత్య జీవము చేత క్రప్పబడాలి అంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, ఆయన పిలిచిన ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఉంటున్నామా లేదా? ఆయన పిలిచిన ఆ విశ్వాస సంబంధమైన ఆ పిలుపులో పోరాటం ఉంది. అది ఒక మంచి పోరాటము, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము. అయితే నువ్వు చేయవలసిన పని, ఆ పోరాటములో నువ్వు డోంట్ గివ్ అప్, విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని నువ్వు పోరాడాలి. అంతేకాదు, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉండగా మీరు ఎలాగైతే వింటూ ఉన్నారో అలాగే నీవు కొరకు, నీవు కూడా క్రీస్తు కొరకు అనేక మంది ఎదుట సాక్ష్యమిచ్చేటువంటి వ్యక్తిగా, నీ విశ్వాసాన్ని ఒప్పుకోలుగా, ఒప్పుకునేటువంటి వ్యక్తిగా, ఒక సాక్షిగా నువ్వు క్రీస్తు కొరకు జీవించే అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీ యొక్క భౌతిక జీవితం, నీ యొక్క మానసిక జీవితం ఏమవుతుందంటే నిత్య జీవము చేత మ్రింగివేయబడుతుంది. యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ అబ్జర్వ్డ్ బై ద లైఫ్ విచ్ ఈస్ ట్రూ లైఫ్, విచ్ ఈస్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము, నిజమైన జీవము, మనుషులకు వెలుగై ఉన్న ఆ జీవము చేత నీ జీవితం, నా జీవితం మ్రింగివేయబడుతుంది. ఎప్పుడు అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వాస సంబంధమైన దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలుపుకు తగినట్టుగా ఆ పోరాటములో నువ్వు మంచిగా పోరాడి ఆ నిత్య జీవమును గట్టిగా చేపట్టుకుని ఉండాలి. ఆమేన్. మూడవదిగా యోహాను సువార్త 6:54 చదువుదాం. యోహాను సువార్త 6:54 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆమేన్. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు తన నోటి వెంట సెలవిచ్చిన వెంటనే అనేకులు అంటండి, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ డైజెస్టెడ్ దిస్ థింగ్, దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్, దట్స్ వై దే స్టాప్ టు ఫాలో హిమ్. ఆయనను వెంబడించటం మానేశారంట, వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోయారు. ఇదేంటి, ఆయన శరీరాన్ని తినటం ఏంటి, ఆయన రక్తాన్ని త్రాగటం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన,
మతి లేదా అన్నట్టుగా చాలామంది క్రీస్తుని వెంబడించటం అనేక మంది మానివేశారంటండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జీవము చేత నీవు మృంగివేయబడాలి అంటే నువ్వేమి చేయాలో తెలుసా? ఆయనను నీలోకి తీసుకొనాలి. నువ్వు ఆయనను తీసుకొనాలి అంటే యు నీడ్ టు ఇంజెస్ట్ హిమ్, ఇంజెస్ట్ హిమ్. వెన్ యూ విల్ ఇంజెస్ట్ హిమ్ ఇన్ టు యువర్ లైఫ్, యూ విల్ బి అబ్జర్వ్డ్ బై ద ట్రూ లైఫ్, యూ విల్ బి అబ్జర్వ్ దట్ లైఫ్. నీవు ఆ జీవము చేత అప్పుడు మృంగివేయబడతావు. నువ్వు ఆయనను తీసుకొనాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ప్రతి చోట క్రిస్మస్ని జరుపుకుంటున్నారు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ అబౌట్ దట్ అండి, నేను దానికి వ్యతిరేకిని కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడండి క్రిస్మస్ని జరిపించుకోనమని. ఆయన చెప్పని దానిని ఎంతో గ్రాండ్గా జరిగిస్తున్నాం, కానీ వాట్ హీ హ్యాస్ కమాండెడ్ టు హిస్ డిసైపుల్స్ అండ్ టు హిస్ ఫాలోవర్స్, బట్ వీఆర్ నాట్ అట్ ఆల్ కేరింగ్ అబౌట్ దట్ థింగ్. ఏదైతే దేనిని గురించి అయితే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో, దేనినైతే ఆచరించమని ఆయనను వెంబడించే వారిని, ఆయన శిష్యుల్ని ఆయన కోరుకున్నాడో, దాని గురించి నీవును నేనును మనలో ఎవ్వరము కూడా ఆలోచించేటువంటి స్థితిలో ఆలోచనలు మనకు కలిగి లేవు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, కొన్ని సంఘాల్లో అసలు ప్రభు సంస్కారాన్ని, బల్లారాధనను జరిగించరు. కొందరైతే సంవత్సరానికి ఒకసారి జరిగిస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యాజ్ ఎ పాస్టర్ ఇన్ మై చర్చ్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్. నాకంటూ కొన్ని అనుభవాలు ఉన్నాయి ప్రియ సహోదరుడా, సహోదరి. మా సంఘంలో ఒక్కొక్క సందర్భంలో రొట్టెను ద్రాక్షరసాన్ని పుచ్చుకుని వారి వద్దకు వెళ్తుంటే తీసుకున్నామని, అయ్యా నాకు వద్దు నేను సిద్ధపడలేదు అంటున్నారు. వారికి తెలుసు ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన ఉంటుందని సంఘంలో. పలుమార్లు హెచ్చరించాను, రియల్లీ మై చర్చ్ బిలీవర్స్ ఆర్ వెరీ గుడ్ అండి, చాలా మంచి వాళ్ళు, వాళ్ళని ఏమంటలేదు, చాలా మంచి వాళ్ళు, చాలా చక్కని లోబడే విధేయత కలిగే మనుషులే. కానీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై మినిస్ట్రీ, ప్రారంభ దినాల్లో నా పరిచర్యలో నాకు ఎదురైన అనుభవం ఇది. అయ్యా అయ్యా అంటే ఏంటంటే, వద్దయ్యా నేను తీసుకోను అంటే, నువ్వు దేన్ని వద్దంటున్నావో తెలుసా? ఇక్కడ వాక్య ప్రకారంగా మనం చదివితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణిని లేపుదును. అంటే నువ్వు దేనిని వద్దంటున్నావు, దేనిని కాదంటున్నావు, నిత్య జీవమును వద్దంటున్నావు. నువ్వు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతున్న దాని అర్థం ఏమంటే, నువ్వు త్రాగుతుంది, నువ్వు తింటుంది, నువ్వు నీలోనికి పుచ్చుకుంటుంది ఏమిటి అంటే నిత్య జీవమును. ఎప్పుడైతే నువ్వు నేను సిద్ధపడలేదు, నాకు వద్దండి, నాకు నేను పుచ్చుకోనండి అంటున్నావో, నువ్వు వద్దంటుంది దేనిని, నీ ముందున్న రొట్టెని ద్రాక్ష రసాన్ని కాదు, నిత్య జీవమునై ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తుని, నీ రక్షకుణ్ణి నీలోకి రావటానికి నువ్వు ఒప్పుకోవటం లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు కొరింథీ సంఘంతో, చాలామంది వివేచించక, సరిగ్గా పరీక్షించుకొనక, మారు మనస్సు లేక ఈ అనుభవాన్ని, అంటే రొట్టెను ద్రాక్ష రాసని ప్రభు అయిన రక్తము, ఆయన యేసు యొక్క రక్తము, ఆయన శరీరము నీ పాపముల నిమిత్తము సిలువలో నలగొట్టబడిందని, ఆయన రక్తం వలన నీకు పాపక్షమాపణ కలిగిందని విశ్వాసంతో పుచ్చుకొనకుండా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా గనక మారు మనస్సు లేకుండా పుచ్చుకుంటే బలహీనుడుగా రోగిగా చనిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకని పౌలు హెచ్చరిస్తున్నాడు వారిని, ప్రభు సంస్కార ఆరాధనను మీరు తీసుకుంటున్నారు, దాని అర్థం మీరు నిత్య జీవాన్ని పుచ్చుకుంటున్నారు. కాదు అని ఒకవేళ సిద్ధపడకపోతే, ఒకవేళ నువ్వు భయభక్తులతో నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోకుండా, మారు మనసు లేకుండా నువ్వు ఈ కార్యంలో గనక వచ్చి పాల్గొంటే ఉగ్రత, దేవుని ఉగ్రత నువ్వు పొందుకోబోతున్నావు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఆయనను తీసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నావా లేదా? యేసుక్రీస్తును, నిత్య జీవమై ఉన్నటువంటి ఆయనను నువ్వు తీసుకునే అనుభవం కలిగి ఉండాలి. యోహాను సువార్త 12:25 కూడా చదువుదాం చూడండి. యోహాను సువార్త 12:25 నేను చదువుతున్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా తానే సెలవిచ్చినటువంటి ఒక మాటగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ చెప్పబడిన ప్రాణము అనే అర్పించుకునుట ఆ మాటలో వాడబడిన గ్రీకు పదమేమంటేనండి,
ఆయొక్క పదం గ్రీకు పదం ఏమిటంటే ప్రియులరా సూహే అంటే మనస్సు నీ కోరిక నీ భావోద్రేకం నీ చిత్తం నీ ఆలోచనలు నీ జీవితం ఏ జీవితం మానసిక జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అర్పించుకోవాలి క్రీస్తు కొరకు ప్రభు కొరకు ప్రభు రాజ్యం కొరకు దేవుని రాజ్యం కొరకు నువ్వు అర్పించుకొనకపోతే చూద్దాం అది కాకుండా నా ప్రాణమా తిను తాగు సుఖించు అనుకుంటూ నాకు దేవుడు వద్దు దేవుడితో సంబంధం లేదు అనుకుంటున్నట్టుగా గనక నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు అంట పోగొట్టుకుంటావు అలా కాకుండా ఆ ప్రాణం ప్రభు కొరకు ప్రభు పరిచర్య కొరకు దేవుని రాజ్యం కట్టబొడుచు కొరకు గనక నువ్వు పెట్టడానికి అర్పించుకోవడానికి ఇష్టపడితే ఇఫ్ యు ఆర్ కమిటెడ్ యువర్ లైఫ్ టు సరెండర్ ఆర్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ యువర్ లైఫ్ టు ద గాడ్స్ వర్క్ ఆర్ మినిస్ట్రీ డెఫినెట్లీ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ నువ్వు దాన్ని పోగొట్టుకోలేవు అది నీ నుండి పోదు నువ్వు కోల్పోవు దాన్ని నువ్వు కలిగి ఉంటావు పొందుకుంటావు ఉదాహరణకు ప్రియులారా మనందరికీ కూడా తెలుసు మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పూర్తి ప్రేమ పూర్తి ఇష్టం తన మనసులో ఉన్న కోరికలు ఆలోచనలు అంతా కూడా తనకి తన భార్యకి వారికి ఒక్కగానొక్క కొడుకు అయినటువంటి ఇస్సాకు కదండి ఇస్సాకుని ప్రభు ఏమన్నాడు నాకు అర్పించమని అడిగాడు నువ్వు దేనినైతే ప్రేమిస్తున్నావో దేనినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావో దానిని నువ్వు ప్రభుకు అర్పించేటువంటి వ్యక్తిగా చూడండి అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము ఏమాత్రము కూడా దానిని త్రోసిపుచ్చలేదు ప్రభుకు అర్పించడానికి ముందు వెళ్ళాడు కానీ ప్రభు తీసుకున్న అర్పణను ఆయన ఇచ్చే ఆ అర్పణలో ఉన్న వారి కుమారుణ్ణి ఆయన తీసుకొనలేదు కానీ తిరిగి ఇచ్చింది కాకుండా ప్రిల్లరా అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు నీవు నాకు ఇవ్వాలనుకున్న ఈ అర్పణ ఏదైతే ఉందో నువ్వు అర్పించుకోవాలనుకున్న ఈ అర్పణను బట్టి అనేక జనాంగాలు వస్తాయి ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు ఎక్కువగా నీ పిల్లల మీద పెట్టుకున్నావు ప్రేమ లేదా నీ భార్య మీద నీ భర్త మీద నువ్వు దేని మీద అయితే ఎక్కువగా ప్రేమను పెట్టుకున్నావో సూహే అనబడిన ఆ మనస్తత్వ ఆ భావోద్రేకాలు మనస్సు చిత్తము కోరిక ఆలోచనలు అన్నీ దేని కొరకైతే కలిగి ఉన్నావో వాటిని నీవు నీ రక్షకుడైన యేసయ్యకు అర్పించాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా అర్పించుకునే విధంగా నీ ప్రాణమును అర్పించుకునే విధంగా సూహేని అంటే నీ మానసిక మనస్తత్వ ఆ జీవితాన్ని భౌతికపరమైన బయోస్ అనే ఆ జీవితాన్ని ప్రభుకు అర్పిస్తావో అప్పుడు నీవు నిత్య జీవము చే దేని చేత అండి జీవము చేత మధ్యమైన నీ ఈ గుడారము అమర్త్యమైనటువంటి జీవము చేత మృంగివేయబడుతుంది ఆమేన్ నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రభు చిత్తమైతే మరొక దినాన నేను ముందుగా మీతో సెలవిచ్చున్నట్లుగా కొన్ని విషయాలు ఇప్పుడు వరకు మనం ఇంతకుముందు మొదట్లో మనం చదువుకున్నటువంటి ఆ 15 విషయాలు కూడా ముందున్న రోజుల్లో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం జీవమై ఉన్నటువంటి ఐఎమ్ ద జాయ్ అంటున్నాడు ప్రభు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అంటున్నాడు ఆ జీవమై ఉన్నటువంటి ప్రభుని యేసు క్రీస్తుతో నీవు అంటూ కట్టబడితేనే తప్ప ఫలించలేవు ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు కాబట్టి నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ మన ఈ జీవితం మన ఈ శరీరం అనే ఈ గుడారం శిథిలమైపోతుందని ఏదో ఒకరోజు అది శిథిలమైపోవటానికి నశించిపోవటానికి ముందుగా నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం జీవము చేత మృంగివేయబడే నిజమైన జీవము చేత మృంగివేయబడే అనుభవంలోనికి నడిపించుకునే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి వాక్యము విన్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన దేవ మహోన్నతుడు అయిన తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ధ్యానించిన వాక్యాన్ని నా మా అందరి హృదయాల్లో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి ప్రభువా ఎవరు ఎటువంటి అవసరతలతో ఆలోచనలు ఆశలతో ఉన్నారో ఆ ఆశలు ఆలోచనలన్నీ కూడా మానసిక మనస్తత్వ జీవితానికి సంబంధించినవని భౌతికపరమైన జీవితానికి సంబంధించినవని వాటి గురించి కాకుండా ప్రాధాన్యత మేము జాయ్ అనబడినటువంటి సృష్టింపబడని జీవం నిత్య జీవం అది మా ఆత్మ సంబంధమైనదని దాని కొరకు ప్రాధాన్యతనిచ్చి దాన్ని వెదికే వారిగా ఉండుటకు తగిన జ్ఞానమును బుద్ధినిచ్చి నడిపించమని యేసు పరిశుద్ధనామము ముందు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ మీ అందరికీ చాలా వందనాలు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి
మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ఆయన రాకడాలస్యం అయితే మరొకసారి మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా నా కృప నిల్ను విడువదంటివే నా కృప నిల్ను విడువదంటివే నా కృప నీకు సాలునంటివే నాకేమికొదువా నా కృప నీకు సాలునంటివే నాకేమికొదువా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా ప్రభువని వలన పొందినది ప్రభువని వలన పొందినది పరిచర్య నల్తయు తుది వరకు కృపలో ముగించెదా పరిచర్య నల్తయు తుది వరకు కృపలో ముగించెదా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా ఇహ పరమందున నీవే నాకని ఇహ పరమందున నీవే నాకని ఇక ఏదియు నాకు హాకరలేదని స్వాచ్ఛమే నీవని ఇక ఏదియు నాకు హాకరలేదని స్వాచ్ఛమే నీవని స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా హల్లెలూయా.